అధికారంలోకి వస్తూనే తిరుమలలో అవినీతి అక్రమాలతో పాటు అపచారాలకు పాల్పడడానికి జగన్ పెద్ద స్కెచ్ వేశారు. మొత్తం తిరుమలను అపవిత్రం చేసి దోచుకోవడానికి తన బంధువుడాన్ని కీలక స్థానాల్లో 5 ఏళ్ల పాటు మోహరించారు జగన్. తిరుమలపై మొదటి నుంచి కుట్ర పన్నిన జగన్ దోపిడికి అనుకూలంగా ఉంటాడని వైఎస్ఆర్ మేనల్లుడిని టీటీడీ ఈవోగా వేశాడు. దోచుకోవడానికి వీలుగా బంధువులు సుబ్బారెడ్డి, కర్ణాకర్ రెడ్డిని చైర్మన్లుగా వేశాడు. బోర్డులో సారా వ్యాపారం చేసిన వాళ్లను పెట్టాడు. టీటీడీ వెబ్సైట్ లో అన్యమత ప్రచారం చేశాడు. శ్రీవాణి ట్రస్ట్ పేరుతో దోచుకున్నాడు. లక్షల దర్శనం టికెట్లు అమ్ముకున్నారు. లడ్డూ రేటు రెట్టింపు చేశాడు. వసతి ధరలు రెట్టింపు చేశాడు. ఏనాడు సతీ సమేతంగా వెళ్లి పట్టు వస్త్రాలు ఇవ్వలేదు. టీటీడీ నిధులు దారి మళ్లించాడు. తిరుమల కేంద్రంగా ఎర్రచందనం స్మగ్లింగ్ చేశాడు. తిరుమల కొండపైనే అన్యమత ప్రచారం చేశాడు. క్యూలైన్ లోకి చెప్పులు వేసుకుని వెళ్లాడు. మంచినీళ్ల బాటిల్ కూడా 60 రూపాయలు చేశాడు. స్వీటులా తిరుమల లడ్డు అమ్మకానికి పెట్టాడు. తిరుమల బస్సు టికెట్లపై అన్యమత ప్రచారం చేశాడు. సప్తగిరి పత్రికలో రాముడిపై తప్పుడు రాతలు రాయించాడు. చివరి 8 నెలలు పాలక మండలి తీసుకున్న నిర్ణయాలు టీటీడీ వెబ్సైట్ లో పెట్టలేదు. తమ కేసులు లాబియింగ్ కోసం తిరుమలను వాడారు. చివరకు శ్రీవారి లడ్డులో జంతు కొవ్వు కలిపాడు.